విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం కు బయలుదేరారు. మరోవైపు విజయసాయి రెడ్డి కూడా రామతీర్థం కు చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామతీర్థం కు వెళుతున్న విజయసాయి రెడ్డిని బీజేపీ టీడీపీ సేనలు అడ్డుకున్నాయి. కొండపైకి వెళ్లే అర్హత విజయసాయి రెడ్డికి లేదని వారు మండిపడ్డారు. గో బ్యాక్ విజయసాయి రెడ్డి అంటూ నిలదీశారు. దీంతో రామతీర్థం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి రాజధాని అయిన మన గుంటూరు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో కేవలం 25 లక్షల నుంచి ప్రారంభం. 1, 2, 3, 4, 5 బెడ్రూమ్ల ఫ్లాట్లు అమ్మబడును. 100 గజాలు, 200 గజాలు, 300 గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. మరిన్ని వివరాలకు 9676972691 మరియు 8888 9867 కు సంప్రదించండి.